టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ గోల్డ్ మెడల్, నీరజ్ చోప్రా అరుదైన ఘనత. టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఎట్టకేలకి పసిడి పథకం దక్కింది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈరోజు జరిగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో పసిడి పథకం గెలుపొందాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఫస్ట్ గోల్డ్ మెడల్ లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో శనివారం పోటీ పడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే 87.03 మీటర్లు జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58 మీటర్స్, మూడో ప్రయత్నంలో 76.93 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ 80 మీటర్ల దగ్గర జావెలిన్ని నీరజ్ చోప్రా విసిరాడు, కానీ అది ఫౌల్ అయింది. ఐదో ప్రయత్నంలో అలానే జరిగింది. ఇక చివరి ప్రయత్నంలో మాత్రం 84.24 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా పసిడి పతక సంబరాలు మొదలెట్టాడు. చివరి అటెంప్ట్కి 2 నిమిషాల ముందే నీరజ్ చోప్రాకి స్వర్ణం ఖాయమైపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్లో భారత్కి పసిడి పథకం దక్కడం ఇదే తొలిసారి ఒలింపిక్స్లో ఆడుతున్న 23 ఏళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్లో 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్కి అర్హత సాధించాడు. ఈరోజు ఫైనల్లోనూ నీరజ్ చోప్రాకి ఎవరు సమీపంలో కూడా లేకపోయారు. చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్లో జాకబ్ 86.67 మీటర్లతో రజత పథకం దక్కించుకోగా ఆ దేశానికి చెందిన వాస్లీ 85.44 మీటర్స్తో కాంస్యానికి పరిమితమయ్యాడు. ఓవరాల్గా కెరీర్లో నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07 మీటర్లు కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్య ఈరోజు 7కు చేరుకుంది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఫస్ట్లోనే రజత పథకాన్ని గెలుపొందగా ఆ తర్వాత స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పథకాలు గెలిచారు. అనంతరం పురుషుల హాకీ టీం కాంస్య పథకం గెలుపొందగా రెజ్లర్ రవికుమార్ దహియా రజత పథకం గెలుపొందాడు. ఈరోజు బజరంగ్ పూనియా కాంస్య పథకం గెలుపొందగా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.